ప్రతిపక్ష పార్టీలు బలంగా చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు జనరల్గా నోట్ల గట్లకు బాగా వాల్యూ ఇస్తారు, సో డబ్బులు ఎవరికైతే ఎక్కువ ఇస్తారో వాళ్ళ టికెట్ వాళ్ళకి టికెట్ దక్కుతుంది అనే వాదన ప్రతిపక్షాల నుంచి బలంగా విన్నాను. ఆ వాదన ప్రకారం మీరు అంత ఇచ్చి ఉండాలా? ఏ రాజకీయ పార్టీలోనన్నా కూడా అవకాశాలు డబ్బులు టికెట్లు ఇస్తారేమో తెలియదు, కానీ తెలుగుదేశం పార్టీలో నేను 25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తగా 2014 to 2019 మన హనుమంతరాయ చౌదరి గారు గెలిచారు. ఓకే, పార్టీకి చాలా అనదండగా ఉన్నారు, అనంతపురం జిల్లాలో పెద్ద తలకాయలాగా ఉన్నారు. అటువంటి వ్యక్తిని కాదని ఉమామహేశ్వర నాయుడు అనే వ్యక్తికి టికెట్ దక్కడానికి కారణం ఏంటంటారు? తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళకి అవకాశాలు దక్కుతాయి అనడంలో ఉమామహేశ్వర నాయుడే దీని నిదర్శనం. ఐరన్ ఓర్ కంపెనీకి సంబంధించి ఒక ఎవరో సమ్ వెంకటేశం అనే వ్యక్తిపై హత్యాయత్నం జరిగిందంట, దానికి వెనక కారణం ఏమో ఉన్నారు అనే ఒక ఎలిగేషన్ అయితే విన్నాను. బట్ మీరు లోకల్గా ఉంటారు కాబట్టి అది నిజమా కాదో మీరే చెప్పాలి. క్వారీ చేసే వాళ్ళైనా లేఅవుట్ వేసే వాళ్ళైనా వ్యాపారం చేసుకునే వాళ్ళైనా ఖచ్చితంగా కప్పం కట్టాల్సిన పరిస్థితి ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో స్టార్ట్ అయిందనేది బహిరంగ రహస్యం. ప్రత్యేక హోదాపై చంద్రబాబు వివరించిన క్రియేట్ చేసినటువంటి ఏదైతే ఒక డైలమా ఉందో గందరగోళం ఉందో దానివల్ల అది కూడా చాలా ఇంపాక్ట్ చూపెట్టింది ఎన్నికల్లో అనేది కూడా బలంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక రూపాయి డబ్బులు లేకుండా సెల్ఫ్ డెవలప్మెంట్ స్కీమ్ కింద ప్రజలందరినీ ఒప్పించి 35,000 ఎకరాలు 28,000 మంది రైతులను ఒప్పించి చేయడం అనేది ప్రపంచంలోనే ఇటువంటి ల్యాండ్ పూలింగ్ ఇక్కడ జరగలే. పరిమిడల రవి టర్న్లో అంత అరాచక రాజ్యమని తప్పించి అభివృద్ధి జరగలేదు, ప్రాజెక్ట్ రాలేదు, ఉద్యోగాలు రాలేదు, ఎటువంటి మేలు జరగలేదు అని చాలా స్ట్రాంగ్ కామెంట్స్, అవసరమైతే మేము బహిరంగ చర్చ కూడా సిద్ధమని చెప్తూ ఉన్నారు. ఈ వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి? వీటిలో నిజముందా వాళ్ళన్న వాటిలో? 18 నెలల కాలంలో నువ్వు ఎంత పర్సంటేజ్ పని ముందుకు తీసుకెళ్లారు? అది రాప్తాడు నియోజకవర్గాన్ని పెరూరు డ్యామ్కి తీసుకెళ్లే కార్యక్రమంలో కావచ్చు, కళ్యాణదుర్గం రాయదుర్గం నియోజకవర్గానికి కావచ్చు, ఒక్క రూపాయి పని కూడా చేయలేదే. చాలా పార్టీలు వచ్చాయి, కాలగర్భంలో కలిసిపోయాయి, కానీ ఇది ప్రజల ఆశలకు అనుగుణంగా ఒక ఆశయంతో నిర్మించినటువంటి పార్టీ. ఈ పార్టీ ఇది ఒక ట్రైనింగ్ సెంటర్ లాంటిది. మరి రైతుపక్ష ప్రభుత్వం అని అందుకోసం చాలా వేలాది కోట్లు ఖర్చు పెడుతున్నాం అని, లైక్ రైతు భరోసా స్కీమ్తో పాటు చాలా అంటే వ్యవసాయం కన్సర్న్డ్ రైతుల కన్సర్న్డ్ స్కీమ్స్ చాలా తీసుకొచ్చామని ప్రభుత్వం చెప్తున్న వాదన, అది ఏమీ కనిపించట్లేదు. ఈ జిల్లా మంత్రిగా శంకరనారాయణ గారు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏం చేస్తున్నారు? కనీసం రైతు చచ్చినాడా బతికినాడా ఉన్నాడా అనే పరిస్థితి చూడాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా?